ఇంకా బైబిల్ చెప్పేది ఏంటంటే కాసేపు మీరు ప్రశాంతతను పొందుకోవడం కాదు, కాసేపు ఆనందంగా ఉండడం కాదు, మీ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించండి. మీ ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఆస్వాదించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. నిజమైన ఎంజాయ్మెంట్ అనేది మనకి శాశ్వతంగా ఉండాలి. మనం చాలా తెలివైన వాళ్ళం కదండి, చాలా తెలివిగా ఆలోచిస్తాం కదా, ఏదైనా కొనేటప్పుడు కానీ, ఏదైనా ఇంట్లో నిలవ పెట్టుకునేటప్పుడు కానీ, లేదా భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడుతుంది అని ఆలోచించుకునేటప్పుడు కానీ తెలివి కలిగి ఆచితూచి అడుగులు వేసి ఖర్చు పెడతాం కదా. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళం అయితే చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెడతాం. ముఖ్యంగా బట్టలు కొనేటప్పుడు ఎలా ఆలోచిస్తారండి, ఎలా ఆలోచిస్తారు? మా అమ్మగారు చిన్నప్పుడు బట్టలు కొనేటప్పుడు, కుట్టించేటప్పుడు ఇవి ఎక్కువ రోజులు వచ్చేలాగా పెద్ద సైజు పెట్టి కుట్టించాలి అనుకునేవారు. మాకు డ్రెస్సులు గౌన్లు కుట్టించినా ఏమైనా చేసినా గానీ, మా అన్నలకి చొక్కాలు కుట్టించినా ఇలా ఆలోచించేవారు. అది పాతకాలం మనుషులందరి ఆలోచనలు అలానే ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలు ఎదుగుతారు, ఎదుగుపోయే వాళ్ళకి ఇప్పటి నుంచి వేసిన కుట్టించినవి సరిపోవాలి అనుకున్నట్టు అనమాట. అంటే ప్రతి దానికి ఇంత జాగ్రత్తగా తెలివి కలిగి ఆలోచిస్తామే, మరి మనం పొందుకునే సంతోషాలు కొంచెం సేపట్లో అయిపోతే ఎలా? ఆ ఎంజాయ్మెంట్ అనేది అప్పుడే అయిపోతే ఎలా? మరి అన్నింటికి భవిష్యత్తుకి మనం లింక్ పెట్టి మాట్లాడుకుంటాం కదా, మరి ఆనందం కూడా అలాగే ఉండాలండి. క్రైస్తవులైతే ఎంజాయ్మెంట్ చేయకూడదా? చేయొచ్చు, అయితే అంత తొందరగా అయిపోయే ఎంజాయ్మెంట్లు మనకు వద్దండి. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువ డ్రగ్స్ కు బానిసలైపోయి డ్రగ్స్ ఎక్కించుకుంటూ వాళ్ళు ఆ కొద్ది కాలం, ఆ క్షణికావేశాన్ని, ఆ క్షణకాలపు సుఖాన్ని, ఆ ఉద్వేగాన్ని శరీరంలో ఆ నర నరాల్లో నుంచి కూడా ఒక రకమైన ఉద్వేగభరితమైన ఆలోచనలు వస్తాయట వాళ్ళకి. ఆ స్టెరాయిడ్స్ కున్నటువంటి లక్షణం ఏంటంటే ఉత్తేజింపజేసేస్తుంది, తొందరగా ఉత్తేజింపజేసేస్తుంది శరీరాన్ని, కణ కణాన్ని టచ్ చేస్తుంది లోపల నుంచి వెళ్ళి. స్టెరాయిడ్స్ కున్నటువంటి లక్షణమే అది. అంటే ఈ డ్రగ్స్, ఈ స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడడం వల్ల పిల్లలు ఏమైపోతున్నారండి, చాలా దారుణమైన స్థితిలోకి దిగజారిపోతున్నారండి. అంటే ఎంజాయ్మెంట్లు వెతుక్కుంటున్నారు శరీర సుఖాలు తీర్చుకోవడానికి. ఆ సెక్షువల్ డిజైర్స్, ఆ సెక్షువల్ ఇమ్మోర్టాలిటీ అనేది పెరిగిపోతుంది. అనైతికత, నైతిక విలువలు కోల్పోయేలాగా మన తర్వాతి తరాలు పాడైపోతుంటే ఆ వార్తలు విని చదివి చాలా బాధ అనిపిస్తుందండి. క్రైస్తవులైతే ఎంజాయ్ చేయకూడదా? క్రైస్తవులైతే పార్టీలకు అటెండ్ అవ్వకూడదా? సినిమాలకు వెళ్ళకూడదా? సినిమా హాల్లో కూర్చుని ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయకూడదా? ఇలాంటి ప్రశ్నలన్నీ వేసే ముందు ఓ యువత, ఓ యువకుడా, ఓ చెల్లి, ఓ తమ్ముడు గమనించండి, ఈ ఆనందాలు ఎంతసేపు ఉంటాయి? ఇవన్నీ తండ్రిని సంతోషపెట్టేవా? యేసుక్రీస్తు ప్రభువారికి మచ్చ తెచ్చేవా? లేదంటే మహిమ తెచ్చేవా? మహిమలోకంలో మిమ్మల్ని నిలబెట్టేవా? లేదా అధఃపాతాళానికి మిమ్మల్ని తొక్కేసేవా? మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి? నిజమైన ఆనందం కోసం మనం ఎదురు చూడాలి. ఆ శాశ్వతమైన ఎంజాయ్మెంట్ ఉందని మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నీరు లేదు, చీకటి ప్రవేశం లేదు, బాధలు లేవు, కష్టాలు లేవు. నిరంతరము దేవుని సన్నిధాన వర్తనలుగా ఆయనతో పాటు ఉండే గొప్ప అద్భుతమైన స్థితిని మనం సొంతం చేసుకోబోతున్నామే. అంతకు మించిన ఎంజాయ్మెంట్ ఏదుందండి? అంతకు మించిన సంతోషం ఏదుంది చెప్పండి? ఆ గొప్పదైన సంతోషం ఉంది. ఈ భూమి మీద ఉన్న ఏ సంతోషాలు సరిపోతాయి చెప్పండి? ఈ సంతోషం ఆ సంతోషంతో ఎప్పుడైనా సాటి కాగలదా చెప్పండి? అంత